हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ईरोजु मनम मन इंट्लो वेस्ट्गा उन्न प्लास्टिक बाटिल तो फोन चार्जिंग स्टैंड नी एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम। इक्कड़ नेनु खाली अयिन लैजाल बाटिल नी शुभ्रंगा कड़िगि तीसुकुन्नानंडि। मुंदुगा पै भागान्नि कट चेसुकुंदाम। शार्पुगा उन्न चाक् सहायंतो पै भागान्नि इक्कड चूपिंचिन विधंगा कट चेसुकोंडि। పై భాగాన్ని కట్ చేసిన తర్వాత మిగతా పార్ట్ని మనం ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకుందాం। వన్ సైడ్ హ్యాంగింగ్ ఉండే విధంగా మార్క్ చేసి పెట్టుకుందాం। ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది। ఇక్కడ నేను లైజాల్ బాటిల్ ని యూస్ చేశానండి। మీరు దీన్నే కాకుండా డెటాల్ బాటిల్ ని కాని డిష్ వాష్ జెల్ లాంటి ఏ ప్లాస్టిక్ బాటిల్ నైనా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు షార్పుగా ఉన్న కత్తెర సహాయంతో మనం మార్క్ చేసి పెట్టుకున్న విధంగా కట్ చేసుకోవాలి। ఓకేనండి, మీకు అవైలబుల్ గా ఉండే చాక్ తో గాని లేదా కత్తెర సహాయంతో గాని ఈ విధంగా నీట్ గా కట్ చేసుకోండి। ఓకేనండి, ఇప్పుడు మనం దీన్ని కలర్ స్టిక్కర్స్ యూస్ చేసి కవర్ చేసుకుందాం। ఈ కలరింగ్ ప్లాస్టర్లు మనకు జెండర్ స్టోర్లలో లభిస్తాయండి। ఇక్కడ నేను రెడ్ కలర్ ప్లాస్టర్ ని యూస్ చేస్తున్నానండి। మీకు నచ్చిన కలర్ ని మీరు యూస్ చేసుకోవచ్చు। చూస్తున్నారుగా, ఇక్కడ చూపించిన విధంగా నీట్ గా స్టిక్ చేసుకోవాలి। ఇలా రెడ్ కలర్ స్టిక్కర్ తో బాటిల్ మొత్తం కవర్ చేసుకోవాలి। ఇలా నీట్ గా కవర్ చేసుకోవాలి। ఆ తర్వాత ఆ పైన కనిపించకుండా సేమ్ రెడ్ కలర్ స్టిక్కర్ తోనే కవరింగ్ చేసుకోవాలి। ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకోవాలి। అదే విధంగా పైన ఉన్న హ్యాంగింగ్ భాగాన్ని కూడా రెడ్ కలర్ ప్లాస్టర్ తో కవర్ చేసుకోవాలి। ఓకేనండి, ఇప్పుడు నేను ఇక్కడ yellow కలర్ ప్లాస్టర్ ని డిజైన్ కోసం యూస్ చేస్తున్నాను। నేను ఇక్కడ రెడ్ కలర్ పై yellow కలర్ అయితే అట్రాక్టివ్ గా కనిపిస్తుందని యూస్ చేశానండి। మీరు మీకు నచ్చిన కలర్ ని యూస్ చేసుకోవచ్చు। స్టిక్ చేసేటప్పుడు చాలా నీట్ గా స్టిక్ చేసుకోండి, అప్పుడే నీట్ గా కనబడుతుంది। ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో నేను ఒక బటన్ ని అతికించానండి। చూడడానికి చాలా బాగుంది కదా। అదే విధంగా హ్యాంగింగ్ చేయడానికి వీలుగా పైన ఒక హోల్ ని పెట్టాను। అంతేనండి, ఇక మనకు ఫోన్ ఛార్జింగ్ స్టాండ్ రెడీ అయిపోయింది। ఈ విధంగా మొబైల్ ని ఈ స్టాండ్ లో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు। హ్యాంగింగ్ దగ్గర మనం రెండు హోల్స్ చేసినట్లయితే ఛార్జింగ్ హోల్డర్ గా కూడా యూస్ అవుతుంది। చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।